జియాగూడ రంగనాథ స్వామి అసోసియేషన్ కమిటీ హాల్కు సంబంధించి ఎంఐఎం మరియు బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం కిషోర్ అనే వ్యక్తి తరచుగా కమిటీ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కమిటీ సభ్యులు మరియు స్థానిక బీజేపీ కార్పొరేటర్ అక్కడికి చేరుకోగా వెంటనే కిషోర్ ఎంఐఎం నేతలను ఆశ్రయించాడు దీంతో ఇరు వర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు దూషణాలకు పాల్పడ్డారు చివరికి కుల్సుపుర పోలీసు వద్దకు చేరుకున్న ఇరు వర్గాల సభ్యులు బీజేపీ కార్పొరేటర్ దర్శన్ మాట్లాడుతూ ఎంఐఎం కు సంబంధించిన కొందరు వ్యక్తులు తనని కులం పేరుతో తక్కువ చేసి మాట్లాడారని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కార్పొరేటర్ దర్శన్ ఫిర్యాదు చేశారు ఈరోజు ఉదయం రంగనాథ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంగన్వాడి పైన జిమ్ ఏదైతే ఉన్నదో అక్కడికి కార్వాన్ ఎంఐఎం కార్పొరేటర్ సామి యాదవ్ ఆయనతో పాటు కార్ కార్వాన్కు జియోగుడకు సంబంధించిన ఎంఐఎం నాయకులు రావడం జరిగింది అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే అక్కడ అంగన్వాడీ టీచర్ను కూడా ఒక కార్పొరేటర్ అని ఓసి లేకుండా మాట్లాడడం ఆమెను ఈ ఇక్కడ ఈ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎట్లు వస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు అని బెదిరించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు నాకు ఫోన్ చేయడం జరిగితే నేను ఆ స్థా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు నా పైకి నలుగురు రావడం జరిగింది నన్ను వల్గర్గా మాట్లాడి నా కులాన్ని కూడా దళితుడని చూడకుండా నా కులాన్ని కూడా తిట్టడం జరిగింది మేము అక్కడికి ఆ స్థానం నుంచి పోలీస్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు వచ్చారు అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని మా యొక్క డిమాండ్ అని అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుండాలు తిట్టడం జరిగింది వాళ్లకు సెన్స్ లేదు గతంలో కూడా నా మీద ఫేస్బుక్లో నా పర్సనల్ విషయాలు కూడా మా ఇంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది అయినా నేను ఊరుకున్నా ఎందుకంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి వీళ్ళకు బుద్ధి లేదు జ్ఞానం లేదు అనుకొని మేమే నూకున్నాము అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఈరోజు నా మీద దురుసుగా ప్రవర్తించి వల్గర్గా మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు సహించలేక పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళపైన కంప్లైంట్ చేశాను నాకు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ రంగనాథ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో అక్కడ అధ్యక్షులు నాకు అక్కడ సమస్యలు తెప్పడం వల్ల నేను అడిగిపోవడం జరిగింది నేను జియాగూడ డివిజన్ కార్పొరేటర్ని ప్రతి ఒక్క సమస్యను నేను ఇన్నాల్సిన ధర్మం నాకున్నది అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆ కమ్యూనిటీ హాల్ గురించి అంగన్వాడీ గురించి ఏం సమస్యలు ఉన్నా నేను ఉన్నాను ఇన్నాను ఆ సమ్య కమిటీ సభ్యులతో మాట్లాడి పోలీసు వాళ్ళతో మాట్లాడి న్యాయం చేయడం జరిగింది వాళ్ళు జీర్ణించుకోకుండా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు నిన్న కూడా రావడం జరిగింది డివిజన్లో వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేటర్ ప్రోటోకాల్ ప్రకారము ఒక కార్పొరేటర్కు చెప్తే అక్కడ సమస్యలు మేము కూడా చెప్తాం మాకు కూడా తెలుసు మా ఎమ్మెల్యేనే ఆయన ఆయన బయటి మనిషి కాదు కార్వాన్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అంటే నాకు కూడా ఎమ్మెల్యేనే నేను గౌరవిస్తాను ఆయనకు అక్కడ ఉన్న సమస్యలు మాకు అడిగి తెలుసుకోండి మీరు ఎవరు దొంగల వైపు వెళ్తే మీకే చెడ్డ పేరు వస్తుంది ఎమ్మెల్యే గారు కానివ్వండి కార్పొరేటర్ కార్వాన్ కార్పొరేటర్ గారు కానివ్వండి మీరు న్యాయం ఎటువైపు ఉన్నదో అక్కడ పనిచేయండి మీరు ఎక్కడంటే అక్కడ పోయి పనిచేసి దీన్ని వల్గర్గా మాట్లాడడం ఇంకో లాండ్ ఆర్డర్ ఇష్యూలు చేయడం ఇక్కడ కమ్యూనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దయచేసి చెప్తున్నాం ప్రశాంతంగా ఉన్న కార్వాన్ కాన్స్టెన్సీని మళ్ళీ కమ్యూనల్